బోల్డ్, జస్ట్ బీ బోల్డ్ అంటే ఒక నామవాచక శబ్దం, ఒక విశేషణ అర్థం, నిర్భయంగా ఉండు అని, నిస్సంకోచంగా మాట్లాడు అని, సాహసోపేతంగా జీవించు అని. ఎవరు? మహిళ, ప్రతి మహిళ. బీ బోల్డ్ ఫర్ చేంజ్. ఎందుకంటే ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఇదే కాబట్టి. ఈ రంగం ఆ రంగం అని కాదు, మహిళలు అన్నింట్లోనూ ముందుంటున్నారు. మొన్నటికి మొన్న ఇంతింత, ఇస్రో ఇంతయ్య అన్నట్టు గగనతల క్షిపణి విజయవంత ప్రయోగంలో కీలకంగా పనిచేసిన ఘనత మహిళలకు దక్కింది. వాళ్ల కృషి, ప్రయత్నం దేశానికే గర్వకారణంగా నిలిచింది. దేశ సరిహద్దులో భద్రతా చర్యలను పటిష్టం చేసి ముష్కర మూకల తోక ముడిచినట్లు చేసిన వారిలో కూడా మహిళలు ఉన్నారు. నౌకాదళం, మిలిటరీ దళం అన్నింట్లోనూ అగ్రభాగాన మహిళలు అడుగు పెడుతున్నారు. మార్పు చాలా కాలం క్రితమే ప్రారంభమైన కదలికలో వేగం ఇప్పుడే కొనసాగుతున్నది. పురుష సమాజానికి సవాల్ విసురుతూ, సమస్యలున్నా పరిష్కరించుకుంటూ కొత్త వరవడి సృష్టిస్తున్న మహిళల గురించి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకోవాలి. బీ బోల్డ్ ఫర్ చేంజ్ థీమ్ ఉద్దేశం నెరవేరాలని ఆశిస్తూ జయ హో మహిళ. మహిళలు మార్పు దిశగా అడుగులు వేయాలన్నదే ఈ నినాదం ఉద్దేశం. మార్పు అంటే ఏంటి? అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారుగా, అంతకన్నా మార్పు ఏం కావాలి అన్న దగ్గరే ఆగిపోవద్దు. మైదానంలో సత్తా చాటి మైలురాళ్లు దాటిపోవడమే కాదు, పొలిటికల్ చైర్లో కూర్చొని పోటీ ఇవ్వడమే కాదు, స్వతంత్రంగా ఎదగాలనే ఆకాంక్ష మొదలవ్వాలి. కొత్తగా పునాది వేసుకుని స్వీయాభివృద్ధి సాధించాలి. కొత్తతనం వాళ్ళు కాబట్టి ఆలోచనలు కూడా కొత్తగా ఉండాలి. సింపుల్ గా, సినిమాటిక్ గా చెప్పాలంటే, ఈ మధ్య వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్లా ఉండాలి. ఆమె సగటు మహిళగా ఉంటుంది, సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంది. బోల్డ్గా ఉంటుంది కానీ హద్దులు దాటదు. అణుకువగా ఉంటుంది కానీ ఆమె ఆలోచన తీరు వేరు. ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది ఆమె సంకల్పం. తండ్రి మాట కోసం పెళ్లి చేసుకుని తన ఆశయాలు, ఆలోచనలతో రాజీ పడదు, సంకల్పంతో సాధిస్తుంది. అది మార్పు అంటే. బోల్డ్గా ఉండడం అంటే కూడా అదే. ఈ ఏడాది బీ బోల్డ్ ఫర్ చేంజ్ అనే థీమ్ కు ఆమె ఒకటే ఉదాహరణ కాదు. మార్పు కావాలి. సమస్య వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటూ పురుషులతో సమానంగా నిలబడాలి, కలబడాలి. ఈ కోణంలో మహిళల్ని ఆలోచింపజేయడమే ఈ ఏడాది నినాదం ముఖ్య ఉద్దేశం. ఒక బిజినెస్సే కాదు, మార్పు దిశగా అడుగులేస్తే ఆలోచించే ఐడియాలన్నీ బీ బోల్డ్ లోకే వస్తాయి. ఈ కాలం మహిళ అంటే మాల్కు వెళ్లి సరుకులు తెచ్చుకునేదే కాదు, ఆ మాల్ని స్థాపించి సమర్థవంతంగా నిర్వహించాలి కూడా. అందుకు సహాయం, సహకారం, ప్రోత్సాహం, అండదండలు, ఆర్థిక భరోసా కల్పించేందుకు సమాజము చేయూతగా నిలవాలన్నది అసలు ఉద్దేశం. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.